బైబిల్లో ఒక ప్రశ్న ఉంటే దానికి సమాధానం నెట్లోకి వెళ్ళకండి. పిల్లలు చాలామంది ఇలాడ తప్పులు చేస్తున్నారు. నెట్లోకి వెళితే బైబిల్ చెప్పింది నెట్లో ఉందో లేదో చూడండి. బైబిల్ చెప్పింది నెట్లో లేదనుకోండి, నెట్ తప్పు. బాగా వినాలి. చాలామంది నెట్లోకి వెళ్ళిపోయి ఏదో కొత్త సంగతులు బోధించేస్తున్నావు అనేటటువంటి ఒక మాయలో ఇరుక్కున్నారు చాలామంది పిల్లలు. సీరియస్గా చెప్తున్నాను, నెట్టను నమ్మకండి, అది సాతాను వేసిన వల. నెట్ అంటే ఏంటి? వల. వల సాతాను నిన్ను పట్టడానికి విసిరిన వల. ఆ వలలో బైబుల్ని ఒప్పుకునేది ఉంటే, ఎందుకంటే బైబుల్ ముందు రాయబడింది, నెట్ట నిన్నగాకమని వచ్చింది. ఆ నెట్టలో రాయబడిన నిన్నగాకమని నెట్టలో పెట్టబడ్డాయి. ఆ అందులో రాయబడిన రాసిన వారు కూడా క్రీస్తు తర్వాత పుట్టిన వాళ్ళు, ఏదో కొంతమంది తప్ప. అందరికీ సూచిస్తున్నాను, నెట్టను నమ్మకండి, బైబుల్ని నమ్మండి. బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్. బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్. బైబిల్లో ప్రశ్నకు నెట్ట సమాధానం చెప్పకండి. నెట్లో వాడు ఎవడో తల తెక్కుడై ఉంటాడు, ఏదో చెత్త మాటలు వాడికి తోచినవి రాస్తాడు. అవన్నీ నిజాలు ఎలాగవుతాయి? వాడు చెప్పింది బైబిల్లో ఉందనుకోండి, వీడు ఒప్పుకున్నాడని సమాజానికి అప్పగించండి. వాడు ఒప్పుకున్నాడని సమాజానికి అప్పగించండి. బైబిల్ని హైలైట్ చేయండి. నెట్టను హైలైట్ చేయటం కాదు, నీవు హైలైట్ అవ్వడానికి నెట్టను నమ్ముకుంటున్నావు. ఇట్స్ మోస్ట్ డేంజరస్ సిచ్యుయేషన్. నెట్ ఆన్సర్ కాదు బైబిల్కి. బైబిల్ ఆన్సర్ టు ది బైబిలే, నెట్ కాదు. నెట్టలో మనుష్య జ్ఞానాన్ని, అది అజ్ఞానం కానివ్వండి, బైబిల్ సమర్థించే జ్ఞానం కావండి కానివ్వండి, ఉంటే అప్పుడు తీసుకురండి బైబిల్ దగ్గరికి. ఇప్పుడు ఖగోళం గురించి మీ అన్నయ్య మాట్లాడుతున్నాడు. అవన్నీ శాస్త్రవేత్తలు ఖగోళానికి సంబంధించి, అదే విశ్వం గుట్టు విప్పిన బైబిల్ అయితే మంచి టాపిక్ మాట్లాడుతున్నాడు మీ అన్నయ్య. విశ్వరహస్యాలు గుట్టు విప్పే బైబిల్, విశ్వరహస్యాలు గుట్టు బైబిల్ విప్పితే బైబిల్లో ఎలా విప్పింది? వీడిప్పుడు చూస్తున్న వాటిలో వాస్తవాలను మీ అన్నయ్య చూపిస్తున్నాడు. ఏం జరుగుతుందో చూపిస్తున్నాడు నెట్లో. నెట్ ద్వారా నెట్లో ఉన్నవి చాలామంది అనుకోవచ్చు నెట్లో కదండి చూపిస్తున్నారని. నెట్లో చూపించినా అది బైబిల్లో ఉండాలి, బైబిల్ సమర్థించాలి దాన్ని. ఇట్ ఈస్ ఎ స్కానింగ్ మిషన్. అర్థమైందా? ఇట్ ఈస్ ఎ స్కానింగ్ మిషన్. ప్రకృతి చక్రం అని ఉంది, సైన్స్ ఇంకా దాని గురించి చెప్పలేదు. స్థూలాకారం అంటాడు, దీర్ఘచతురస్రాకారం అంటాడు, స్థూపాకారం అంటాడు. ఖగోళ శాస్త్రవేత్తలు కదా, ఇంకా అందలేదు. బైబిల్ ముందే చెప్పింది, ఎందుకంటే ఆ పరిశోధనలో మనం ఉండకూడదు. బైబిల్ పరిశోధనలో మన లైఫ్ ఎండ్ అవ్వాలని దేవుడు కోరుకుంటే అనవసరంగా నీ పేరు ప్రఖ్యాతుల కోసం ఏదో నువ్వేదో గొప్ప సంగతులు చెప్తున్నావని జనాలు అనుకోవాలనే ఈ తికమక పని ఎవ్వరూ చేయకూడదు. బైబిల్లో ఉన్నది నెట్లో ఉంటే టిక్ పెట్టండి. వీఆర్ ద మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఇప్పుడు విశ్వదినం అంటున్నాడు వీడు. నేను ప్రారంభించినప్పుడు విశ్వదినాలంటే భూదినాలే విశ్వదినాలుగా క్యాలిక్యులేట్ చేసేసాడు మనిషి. డోంట్ దిస్ వచ్చే నాన్ సెన్స్ థింగ్స్ అవన్నీ. మీకు పరిజ్ఞానం లేకపోతే ప్రిన్సిపాల్స్ కానీ, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కానీ, అందరికీ చెప్తున్నాను, కోఆర్డినేటర్స్ కానీ, మీ డిప్యూటీ డైరెక్టర్ని ఆశ్రయించండి. వాళ్ళు ఇందులో ప్రవీణులయ్యారు వాళ్ళు. కనుక మీకు ఏదైనా సందేహం ఉంటే మీ డిప్యూటీ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఒక ప్రిన్సిపాల్కి సందేహం ఉంటే ఒక అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళండి. బైబిల్లో ఏముందో దానికి సమాధానం చెప్తారు.
బైబిల్లో ఉన్నదానికి నెట్లో ఉన్నది కాదు సమాధానం. అంటే బైబిల్ చెప్పలేకపోయిందా, బైబిల్కి తెలియకపోయిందా? కనుక డెవలప్ అవుతున్నాం. బైబిల్ ఓపెన్ సిటీ టాప్ మోస్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈ దాన్ని పాడు చేసే పని ఏ ఒక్కడు చేసినా విడిచిపెట్టేది లేదు, విడిచిపెట్టేది లేదు. 50 సంవత్సరాల క్రితం ఈ స్వస్థతలు లేవని చెప్పాను, ఈ అబద్ధాలు అన్నాను, మోసాలు అన్నాను, దగా అన్నాను. అందుకే దేవుడు కరోనా తీసుకొచ్చాడు. నా కొడుకు చెప్పింది నిజమే, స్వస్థతలు లేవు అని దేవుడు నిరూపించడానికి ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చాడు కరోనాని. ఇప్పటికీ చంపేస్తున్నాడు, నరసంహారం. ఏమైపోయారు ఈ స్వస్థత భక్తులు? ఇలాంటి టైంలో మనం సినిమా తీయాలంటే కోట్ల రూపాయలు అవుతాయి, కానీ ఒక ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు కలిసి, కేరళ వాళ్ళు, ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ. అంటే క్రైస్తవ్యాన్ని అవమానపరిచే వాళ్ళు ఈ స్వస్థత బోధకులు బండారాన్ని బయటపెట్టారు. ఇట్ ఈస్ ఎ బిజినెస్. నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఆ మూవీ పంపించాను. ఏమండి ఆ మూవీలో దేవుణ్ణి అవమానపరుస్తున్న విధానానికి నేను చిత్తుగా మారిపోయానండి. ఇంత అవమానించబడుతున్నాడు ఆ తండ్రి, ఇంత అవమానించబడుతున్నాడు ఆ పరిశుద్ధాత్మదేవుడు, ఇంత అవమానించబడుతున్నాడు ఆ క్రీస్తు. నిజమండి, బైబిల్ని అవమానపరిచారండి. ఇంతవరకు సమాజం బైబిల్ని అవమానపరిచింది ప్రపంచ దేశాలన్నీ. క్రైస్తవ బండారాన్ని బయట పెట్టాలని ఆ మూవీ తీశారు, కానీ అది మనకి సపోర్టెడ్గా ఉంది. ఇదంతా మాయ స్వస్థతలో వాళ్ళ వాళ్ళే ఈ గారడీ అంతా చేస్తున్నారు. కేవలం డబ్బును సంపాదించడానికి, ప్రపంచంలో అమాయకులైన ప్రజలను కొల్లగొట్టడానికే వాళ్ళు ఇదంతా చేస్తున్నారని ఆ సినిమాలోను ముగింపు పంపించాడు. మొత్తం అందరికీ పంపించండి ప్రపంచవ్యాప్తంగా, మీ గ్రూపులో ఉన్న వాళ్ళందరికీ పెట్టండి ఆ మూవీని. మనం తీయాలంటే తీయలేం, దేవుడే వాళ్ళ చేత తీయించాడు. క్రైస్తవ సమాజం మధ్య విడిచిపెట్టండి, జాగ్రత్త. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియాకి ఎలాంటి మచ్చ ఎవ్వరి వలన పడకూడదు. అర్థమైందా? ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు సమాధానాలు ఇచ్చేయకండి. ఎవడో ఏదో వాగాడు అని నువ్వు కూడా వాడిలాగే ఒక తప్పును వాగేశావనుకో, అది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకే మచ్చ. నువ్వు వాడికి సమాధానం ఇవ్వడం అవసరమా? మళ్ళీ అడుగుతున్నాను, అలాంటి మూర్ఖుడికి, వినలేని మూర్ఖుడికి నువ్వు సమాధానం ఇవ్వడం అవసరమా? ఎవరికి ప్రకటించాలి? ఎవరితో నువ్వు చెప్పాలి? వినేవారికే చెప్పాలి. నిన్ను తప్పు పట్టడానికి అడుగుతున్నాడనే సంగతి నీకు అంతమాయకుడువా, తెలీదా నీకు? అలాంటి కుక్కల జోలికి పోతే నువ్వు కూడా పిచ్చి కుక్కగా మారిపోతావు. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. వాని మూఢత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము. మూర్ఖునికి నువ్వు సమాధానం ఇవ్వనవసరం లేదు, ప్రత్యుత్తరం ఇవ్వనవసరం లేదు. ఇచ్చిన ఎడల ఒకవేళ నువ్వు ఏదో నువ్వేదో కాలరగరేద్దావు, నేను ఇచ్చేసాను, 10 మంది నన్ను నాకు ఎప్రిషియేషన్స్ పెడతన్నారు అనుకుంటున్నావా? ఎప్రిషియేషన్స్ పెట్టేవాళ్ళు నీకంటే అమాయకులు, వాళ్ళు పిల్లలు, వాళ్ళకి తెలియదు. నువ్వు చెప్పిన నువ్వు ఒక ఆ తప్పుకు మరో తప్పు జోడించి చెప్తున్నావు. నువ్వు వినేవాళ్ళు, ఎప్రిషియేట్ చేసేవాళ్ళు ఫెయిల్ అయిపోతారు. అక్కడ ఆయన పాడు చేస్తున్నారు వేరు. చదువు మరలా. వాని మూఢత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యద్దు. ఇచ్చిన ఎడల ఒకవేళ నువ్వు ఇస్తే నీవును వాని పోలియందువు. నువ్వు మూర్ఖుడువే. బైబిల్లో హాఫ్ నాలెడ్జీ కలిగి నాకు అంతా వచ్చేసు, నేను చాలా పెద్దోడిని అయిపోయాననే, ఇదిగో ఈ పరిశుద్ధాత్మ వరాల భక్తులు నేను పుట్టినంత వరకు ప్రపంచాన్ని ఇప్పటి వరకు పరిపాలిస్తున్నారు, వాళ్ళే ప్రజలను కొల్లగొడుతున్నారు.
ప్రజలు అమాయకులు వాళ్ళు. దేవుడు అని ఒకటి చూపించి, విశ్వాసము అని ఒకటి నమ్మించి జనాన్ని కొల్లగొడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, కోట్లు కోట్లు ప్రపంచ దేశాల్లో. ఒక్క బైబిల్ ఓపెనిసిటీ, ఒక్క మిడాడి పిడి సుందరరావే విప్లవ శంఖాన్ని పూరించాడు 50 ఏళ్ల క్రితం. ఇదంతా తప్పు, ఇదంతా మోసం. ఆ రోజు నాకు దయ్యం పట్టిందన్నారు, ఆ రోజు నాకు ఆత్మ లేదన్నారు. ఈరోజు మూవీ చూడండి, దాని వెనక ఎంతమంది గ్యాంగ్లు ఉన్నాయో, వాళ్ళు ఎలాంటి కుట్రలు పన్ని జనాన్ని మోసం చేసుకుంటూ తిరిగారో పబ్లిసిటీతో. మీ కళ్ళ ముందు ఈరోజు మన మధ్య బ్రతుకున్న ఎందరో మీకు తెలుసు. జాగ్రత్త, మన కాలంలో ఈ తరంలో దేవుడు బయట పెట్టడానికే కరోనా మరొక ఉద్దేశం. ఈ కరోనా వలన స్వస్థతలో ఎవడు చేయలేడు, వరాలనేవి లేవు ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చాడు తండ్రి మన కోసం, మన కోసం. జాగ్రత్త. దేవుని పిల్లలారా, నా పిల్లలను నేను కాపాడుకోవడం ఒక తండ్రిగా నా బాధ్యత. నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, నేనున్నంతకాలం కాపాడుకుంటాను. మరి నేను లేకపోతే మీ అన్నలు మిమ్మల్ని కాపాడుకుంటారు, మీ అన్నలు తరం పోతే మీ అన్నలకు తమ్ముళ్ళు కాపాడుకుంటారు మిమ్మల్ని, చిన్న తమ్ముళ్ళని. ఇలాగ విప్లవం, సత్య సంబంధమైన ట్రూ క్రిస్టియన్ విప్లవం, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ విప్లవం ప్రపంచవ్యాప్తం అవ్వాలి. అన్యాయాన్ని అరికట్టాలి, మోసాలను అడ్డగించాలి, బైబుల్ తప్పన్న వాడిని సరిచేయాలి. వింటే, వినకపోతే వాడితో నీకు డిస్కషన్ అండి. ఈ మధ్య చాలామంది విరగబడి సమాధానాలు చెప్పడానికి వెళ్ళిపోతున్నారు టీవీల ముందుకి, కెమెరాల ముందుకి. సోంబేరిగాళ్ళు అయిపోతారు. జాగ్రత్త, సాతాను నీ నోట కూడా ఒక అబద్ధాన్ని రప్పిస్తుంది వాణ్ణి ఒప్పించటానికి. వినని వారితో డిస్కషన్స్ వద్దు, వినని వారితో ఆర్గ్యుమెంట్స్ వద్దు, వినే వారికి నేర్పించండి. దట్ ఈజ్ మై ఫిలాసఫీ. వినని వానికి నువ్వు చెప్పనవసరం లేదు, వినే వారు వస్తారు నీ దగ్గరికి, వాళ్ళకి చెప్పు. ఈ విషయాన్ని నా పిల్లలందరూ గమనించాలి. ఓకేనైనా? గాడ్ బ్లెస్ యూ. 15వ అధ్యాయం ప్రకటన గ్రంథం, 1వ వచనం అయిపోయింది కదమ్మా. అయిపోయింది తాత. 2వ వచనం, 1వ వచనం చదువుకొని వెళదాం. 2కి ఆశ్చర్యమైన మరి యొక్క ఒక గొప్ప సూచన పరలోకం అందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపం సమాప్తమైపోతుంది అన్నాడు. ఈ తెగుళ్ళలో ఈరోజు కూడా కరుణ ఉంది. ఇది కూడా కడవరి తెగుళ్ళలో. మీకు ఒక విషయం గమనించాలి, ఎండింగ్ డేస్ అనేది ఎవరికీ సరిగ్గా తెలియదండి. నేను వచ్చి బయటపెట్టాను చరిత్రలో. ఎండింగ్ డేస్ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? క్రీస్తు పుట్టుక నుంచి. క్రీస్తు పుట్టటమే చివరి దినాలలో, ఎండింగ్ డేస్లో పుట్టాడు. ఎండింగ్ డేస్ అనగానే 4-5 రోజులు 10 రోజులు అనుకుంటున్నారేమో, యుగాలైనా ఎండింగ్ డేసే అంటారు, శతాబ్దాలైనా ఎండింగ్ డేసే అంటారు, దశాబ్దాలైనా ఎండింగ్ డేసే అంటారు, ఇయర్స్ అన్నా ఎండింగ్ డేస్ అంటారు, వీక్స్ అన్నా మంత్స్ అన్నా డేస్ అన్నా ఎండింగ్ డే, ఇవన్నీ ఎండింగ్ డేస్. ఎండింగ్ డేస్ ప్రారంభం ఎప్పుడు? గలతి పత్రిక, ఎబ్రూ పత్రిక 1వ అధ్యాయం అందరూ చూడాలి. ఎండింగ్ డేస్ అనగానే 2020 ఇక్కడి నుంచి ఎండింగ్ డేస్ అని చాలామంది అమాయకులు మరి డ్యామేజ్ అవుతున్నారు. యేసు పుట్టడమే ఎండింగ్ డేస్లో పుట్టాడు. చూడండి,
కదా. ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం, ఈ దినముల అంతమందు అంటే హెబ్రూ పత్రిక రాయబడినప్పటికే అంత్య దినములు. పౌలు గారు రాశారు దాన్ని. అర్థమైందా? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అంటే యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు? మొదటి శతాబ్దంలో వచ్చాడు. అంత్యకాలం ప్రారంభం క్రీస్తు శకం 30-33 ఆయన మాటలు వినిపించాడు. క్రీస్తు శకం 30-33 3 సంవత్సరాలు ఆయన తన మాటలను వినిపించాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అంటే పౌలు గారు హిబ్రూ పత్రిక రాసేటప్పటికి యేసుక్రీస్తు వారు చనిపోయి అమరత్వానికి వెళ్ళిపోయారు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. సిలువలో మరణించి తిరిగి లేచి అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. పౌలు గారి పత్రిక సుమారు ఒక 60-70 సుమారు ఆ కాలంలో రాసింది. అది ప్రభు వెళ్ళిపోయిన ఒక 30-40 ఏళ్ల తర్వాత ఆయన రాసినట్టుగా దీన్ని మనం నమ్మొచ్చు. అందుకంటే ఇప్పుడు ప్రభువు లేరు, అప్పటికి క్రీస్తు వారు లేరు, వెళ్ళిపోయారు. ఏమన్నాడమ్మా? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడాను. గ్రామర్ రావాలంటాను అందుకే. మనతో మాట్లాడాను. ఏది రూపకాలంకారం, ఏది పాస్ట్ టెన్స్, ఎక్కడ ఛందస్సు, ఎక్కడ టెన్సెస్, ఇవన్నీ తెలియాలండి బైబుల్ నేర్చుకునే వాళ్ళకి. ఇందాక పిల్లలు మాట్లాడుతుంటూ మీ అన్న ఒక మాట అన్నాడు, ఏమండి బైబిల్ గురించి నాకు ఒక మాటలో చెప్పండి అంటే, నోర్మే బైబిల్ గురించి ఒక మాటలో చెప్పారా నీకు? 71 సంవత్సరం బైబిల్లో మహాజ్ఞానం చాలా ఉంది, నా కాలానికి సరిపోలేదండి, నేను తెలుసుకోలేదు, పూర్తిగా తెలుసుకోలేదు, ఇంకా లోతులలోనికి నేను వెళ్ళలేదు, నేను వెడలిపోయే కాలం వచ్చింది. బైబిలు ఏదో ఒక ప్రశ్నతో సమాధానం అనుకుంటున్నారు. బైబిల్ నేర్చుకోవాలంటే అనంతకాలం. మరి ఎలా అండి? కొంత నేర్చుకో. కొంత మట్టుకు చూచుచున్నాము, కొంత మట్టుకు అర్థము చేసుకునిచున్నాము, కొంత మట్టుకు జీవించుచున్నాము. ఎంతో ఉన్నది, అదంతా మనం వెళ్ళిపోయాక అంత అర్థమైపోతే కన్ను మూసిన మరుక్షణమే అంతా నీకు అర్థమైపోతుంది. ధనవంతుడు కళ్ళు మూశాడు, నరకంలో ఉండటం, పరదయసులు లాజరు అబ్రహాము మనం అనుకోవటం, తండ్రివైన అబ్రహామాని నరకాగ్ని నుండి కేక వెయ్యటం, తమ్ముళ్ళున్నారు, నాన్నదమ్ములు ఒక 5 ఉన్నారు, వాళ్ళకు కూడా ఆ లాజరుగాన్ని పంపించి నా కళ్ళు నెత్తికొచ్చి ఒళ్ళు పొగరెక్కి కుక్కలు నాకుతున్నాయని అసహించుకొని వీధిలో పడిన ఇతరుని పట్టించుకోలేదు. ఆ దౌర్భాగ్యులు నా రక్తాన్ని పంచుకున్నారు వాళ్ళు కూడా, వాళ్ళు ఇంకా కషాయ వాళ్ళుగానే ఉన్నారు. ఆ లాజరును పంపించి తండ్రి అంటే ఏమన్నాడు? అక్కడ చెప్పటానికి మోషే ప్రవక్తలు ఉన్నారు. అది ఆనాటి కాలం. అంత అర్థమైపోద్ది. ఇతరు నరకానికి రావటం, మోషే ప్రవక్తలు ఇశ్రాయేలీల మధ్య ఉండటం, అప్పుడే పరదేశంలో నరకంలో ఉన్నవారు పరదేశంలోనూ మాట్లాడుకోవటం, ఈ ఇన్సిడెంట్ ఎందుకు రాయించాడో తెలుసా? ఇది వాస్తవ యథార్థ గాథ, కథ కాదు. కన్ను మూస్తే అంతా నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు అర్థం మనం చెప్పిన పట్టించుకొని సమాజం
డోంట్ కేర్, లీవ్ హిమ్. ఎవడైనను వినని వాడైతే వినని వానిగానే ఉండనిమ్మండి, అంతే పోతాడు వాడే. వాడికి ఇప్పుడు తెలీదు, కరోనా వచ్చినంత వరకు రోడ్ల మీద తిరిగే వాళ్ళకి తెలీదు. కరోనా వస్తే ఎక్కడెక్కడ పడేస్తారు నన్ను తీసుకెళ్ళి? క్వారంటైన్. క్వారంటైన్లో ఐసీయూ, ఐసీయూలో పెడతారు. ఐసీయూలో పెట్టిన తర్వాత నీ ముక్కుకు కప్పు, నీకు గ్యాసు, వెంటిలేటర్స్ మీద పెడతారు. వెంటిలేటర్స్ పెట్టారంటే నీకు అది సీరియస్ స్టేజ్కి వస్తే ఒక ఇంజెక్షన్ 350,000. క్రిటికల్ స్టేజ్ అది. నువ్వు తిరుగుతున్న గాల్లో ముక్కు గుడ్డ కట్టుకొని హ్యాపీగా తిరుగుతున్న సిటీలో వీధుల్లో అంట రావాలి కదా అది నీకు. ఇప్పుడు మీ కళ్ళారా చూస్తున్నారు, ఏజ్కేల్ గ్రంథం 3:27, ఏజ్కేల్ గ్రంథం 3:27. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరచేదను. నీ నోరు తెరుస్తాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక. వారు నీ మీద తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు అసలు వినరు, ఎంత చెప్పినా వినరు వాళ్ళు. నీవు వారి యద్దకు పోయి తిరుగుబాటు చేసే వారి దగ్గరికి వెళ్ళు. ఏస్కేలు వినువాడు వినుగాక. వినేవాడు వింటాడు కదా. విననొల్లని వాడు విననొల్లకు ఇండును గాక. వినని వాడు వాడు ఎలాగ ఎన్ని చెప్పినాను వినడు గనుక. అని ప్రభువుకి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అని ప్రభువుకి యెహోవా చెప్తున్నాడు. వినేవాడికే చెప్పు, విననివాడికి చెప్పకు. మరి వాడికి ఎప్పుడు అర్థమవుతుంది? వినక నరకాగ్నిలో పడతాడే ధనవంతుడు పక్కకెళ్ళి, అప్పుడు అర్థమైతే. రిక్వెస్ట్లు పెట్టుకుంటే పట్టించుకునేవారు లేరు. ఈరోజు రోడ్ల మీద తిరిగే వారికి, ఊర్ల మీద తిరిగే వాళ్ళకి, ఇంట్లో కాళ్ళలో చక్రాలు ఉంటాయేమో, బయటికి వెళ్ళిపోవాలి తిరుగుతావే. ఇప్పుడు కరోనా వచ్చిన పేషెంట్ల పరిస్థితి ఎలాగుందో తెలుసా? హాస్పిటల్స్లో బెడ్స్ లేవు. బెడ్స్ ఉంటే డాక్టర్లు లేరు, డాక్టర్లు లేకపోతే నర్సులు లేరు, నర్సులు లేకపోతే మందులు లేవు. బయటకు వచ్చేసారు ఇవాళ తిరుపతిలో, నెల్లూరులో రోడ్డు మీద కరోనా పేషెంట్లు, ఇవాళ న్యూస్ అండి. నీ ఊపిరి ఆడకపోతే, నీకు గ్యాస్ అందకపోతే, ఆక్సిజన్ అందకపోతే, అవన్నీ నీకు అమర్చిన తర్వాత ఒక ఇంజెక్షన్ సిప్లా వాళ్ళదే, సీరియస్ స్టేజ్, ఒక ఇంజెక్షన్ ఖరీదు 350,000. ఇలాగ హైదరాబాదులో ఆయనకి, తెలంగాణలో 2 ఇంజెక్షన్లు తన భార్య బాగలేదని జాయిన్ చేస్తే తీసుకొని 7 లక్షలు 8 లక్షల వరకు అయిన తర్వాత ఆ సీరియస్ స్టేజ్లో కూడా ఇంజెక్షన్ వల్ల బతికించక ఆ శవాన్ని, నా భార్య శవాన్ని ఇవ్వండి అని అడగడానికి వెళ్తే మీ అందరికీ తెలిసిన న్యూస్ ఇది. ఇంకా నువ్వు 8 లక్షలు బాకీ ఉన్నావు హాస్పిటల్కి, అవి కట్టేసి శవాన్ని తీసుకెళ్ళంటే గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. ఊరు మీద తిరుగుతున్నవారులారా, కరోనా అంటే ఏంటో తెలియని వారులారా, మాకేంటి కరోనా అనుకుంటున్నారా మీరు? దాని బారిన పడితే బాధ ఏంటో మీకు అర్థమవుతుంది. క్రీస్తు బోధన వినని వారులారా, క్రీస్తు బోధను పట్టించుకొనని వారులారా, మీకిప్పుడు ఏమీ తెలియదరా. కన్ను మూస్తే అంత అర్థమైపోతుంది. అక్కడ హాస్పిటల్లో మందులు లేక, నర్సులు లేక, డాక్టర్లు లేక, బెడ్స్ లేక, రోడ్డును పడిన శవాలుగా, కుక్కలు నక్కలు చచ్చిపోయినట్టుగా, పిల్లులు చచ్చిపోతే పారేస్తారు రోడ్డు మీద. అది ఈరోజు మానవ పరిస్థితి ప్రపంచంలో, ఎంటైర్ వరల్డ్. అది రాకముందే నువ్వు జాగ్రత్త పడాలి, అది రాకముందే నువ్వు జాగ్రత్త పడాలి, నరకానికి వెళ్ళకముందే నువ్వు జాగ్రత్త పడాలి.
అంత్య దినాలు ఎప్పుడు వచ్చాయని చెప్పాడు? ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాటలాడెను. లాడెను, మాటలాడెను, మాట్లాడి చెల్లిపోయాడు ఆయన. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, మనతో మాటలాడెను. అవి వ్రాయబడెను, అవి మీ చేతులకు ఇవ్వబడెను. అవి చదువుతున్నా మీకు అర్థము కావటం లేదు. ఎందుకు? అంచె దినాలు, కడవరి దినాలు, మారండి. అదే అంటున్నాడు, కడవరి తెగుళ్ళు. అందుకే ఇంత తీవ్ర స్థాయిలో ఉంది. చివరి అంటే దేవుని కోపం చల్లారిపోతట. ఈ తెగుళ్ళుతో చచ్చిన వారి వలన దేవుని కోపం చల్లారిపోతుంది. రే, వాడిని చంపినంత వరకు నిద్రపోనురా అంటాడా? అటు చచ్చిపోయి అని చంపినంత వరకు నిద్ర రాదా నీకు? చూసారా, ఒక రౌడీ, ఒక దొంద, ఒక దొందావాడు, ఒక ఉగ్రవాది మాట్లాడినట్లుగా. నీ కోపం ఎప్పుడు తగ్గుతుంది? మనుషులే మూర్ఖులై, మనుషులే రౌడీలై, మనుషులే ఉగ్రవాదులై దేవునిపై తిరుగుబాటు చేస్తే బైబుల్ నమ్మక, విధవ ప్రశ్నలు వేస్తూ బైబుల్ని అవమానపరచాలని, వాస్తవాలు వినకుండా ఎవడో చెప్పిన వినీసి నమ్మేస్తున్నాడు అది బైబుల్లో ఉన్నాయని. అవేవి బైబుల్లో లేవు, ఎక్సెప్ట్ బైబుల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ టీచింగ్స్ తప్ప. అందుకే నేర్చుకోమన్నారు, యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి. మీరు కొత్త కొత్త పుస్తకాలు దిచ్చుతున్నాం రాసి. ఎవడు చెప్పింది ప్రపంచంలో, అమెరికా వాడు, ఆస్ట్రేలియా వాడు, ఎవడు ఏ కౌన్ కిస్కా ఎవడు చెప్పినా నమ్మకండి. ఓన్లీ బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఇన్ ది యూనివర్స్. దేవుని పిల్లలారా, నమ్మకండి, ఎవరిని నమ్మకండి. అందరూ మోసగాళ్ళు, మోసపూరితమైన బోధలు, కలుషితమైపోయింది. క్రీస్తు సత్యాన్ని 3000 బోధలుగా మార్చేశారు. నేను పుట్టినప్పటికే ఈరోజు ఎన్ని ఫెలోషిప్పులు, లక్షల ఫెలోషిప్పులు వచ్చేసాయి ఇప్పుడు. లక్షల ఫెలోషిప్పులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫెలోషిప్. బైబిల్ రాదు ఎవడికి తోచినట్టుగా వాడు. చూడండి, యు మస్ట్ సీ ద మూవీ. క్రైస్తవ్యాన్ని తన్ని 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 ఇచ్చారు ఈ స్వస్థత బోధకుల్ని. ఇవాళ భాగవతాలన్నీ ఎలా బయటపెట్టారో చూడండి ఇస్లాం వాళ్ళు. దొంగ బోధలు సమాజంలో చోటు చేసుకున్నాయి. దొంగ బోధలే అప అమాయక ఈ నమ్మిన క్రైస్తవుని పాడు చేస్తున్నారు వాళ్ళు. మనలో దొంగ బోధకులు మనలా రాకూడదు. డిప్యూటీ డైరెక్టర్స్ అండ్ జాయింట్ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, ప్రిన్సిపాల్స్, అందరూ నా పిల్లల్ని హెచ్చరిస్తున్నాను, మందను కాపాడండి. మనలో మందలు దొంగలు ప్రవేశిస్తారు, మనలో కూడా దొంగలు ప్రవేశిస్తారు, దొంగ బోధలు. నేనేదో బాగా చెప్పేశాను వాళ్ళకంటే బాగా అని, ఏదో నన్ను 100 పొగుడుతున్నారు అనుకుంటున్నారేమో. మిమ్మల్ని నమ్మి జనాన్ని మీకు అప్పగించాను నేను, మిమ్మల్ని నమ్మి ఈ జనాన్ని మీకు అప్పగించాను. వాళ్ళని కాపాడే బాధ్యత మీది. మీరు నిర్లక్ష్యం చేశారా? ఎవడు నెట్లో పడతాడో తెలీదు, సాతాన్ నెట్లో. కడవరి ఈ తెగుళ్ళు ముగుస్తున్నాయి, దేవుని కోపం చల్లారుతుంది. చూడండి ఎంత బాగుందది. ఇవి కడవరి తెగుళ్ళు, 15 మొదటి వచ్చిన చివరి మాటలు. ఇవే కడవరి తెగుళ్ళు, ఇవే కడవరి తెగుళ్ళు. అందులో కరోనా ఒకటి. తర్వాత ఇంకేదైనా రాబోతుందా? దేవుని కోపం చల్లారిపోవాలి అంటే నరసంహారం ప్రపంచవ్యాప్తంగా జరగాలి. అదే ఇప్పుడు పొంగిపోతున్నారు. ఇంతమంది డిశ్చార్జ్ చేసేసాం, చచ్చిపోయిన వాళ్ళు చాలా తక్కువ మందే. మొత్తాన్ని చంపే వైరస్ భూమి మీదకి రాబోతుంది. వెయిట్ అండ్ సీ.
సర్వనాశనం కాబోతుంది ప్రకృతి. దీన్ని గెలిచేసామని అనుకోకండి. ఇవన్నీ ఏడు తెగుళ్ళు అంటే సంపూర్ణ సంఖ్య. ఏడు తెగుళ్ళే వస్తాయని కాదు, ఏడు అనేది సంపూర్ణ సంఖ్య. ప్రకటన గ్రంథంలో మీకు చెప్పుకొచ్చాను నేను, ఈ ఏడు తెగుళ్ళలో ఎన్ని తెగుళ్ళున్నాయో ఆ తెగుళ్ళన్నీ నిన్ను చుట్టుముడతాయి. భూమి మీద జీవన్నది లేని తెగులు చివరి తెగులు. ఆయన కోపం చల్లారుతుంది, ఆయన సేవ జరుగుతుందని ఆనందం లేదండి ఆయనకి. నేను కన్న పిల్లల సంహారం, కొన్ని జీవులు అవి కన్న వాటిని తినేస్తాయి. దేవుడంతే, తన కన్న వాటినే తను చంపేస్తున్నాడు. ఎందుకు చంపుతున్నాడు? యువర్ క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్. మారమంటే మారవు, చెబుతుంటే హేళన. అందుకే నాకు రోషం వచ్చి వినని వాడిని విడిచిపెట్టండి, డర్టీ పేలో, లీవ్ హిమ్ ద డర్టీ పేలో, పోయేవాడిని బ్రతిమాలి రమ్మనకండి, బయటకు తోసేయండి. ఇది బ్రతిమేలే కాలం కాదు, పోయేవాడిని పోనమండి. వినేవాడికే చెప్పండి. God bless you.